శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మేషరాశి వారికి సప్తంలో గురువుడు ఉన్నప్పటికీ, రాజ్యంలో కుజుడు ఉన్నప్పటికీ, చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వాళ్ళ మీద బాగా కనిపిస్తుంది. అలాగే మేషరాశికి షష్ఠస్థానంలో శుక్రుడు నీచంలో ఉండడం అది కూడా ఒక దోషంగా కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కుటుంబ కలహాలు, శుక్రుడు అంటే ఎప్పుడైతే నీచం ఉన్నాడో ఇంటి ఇల్లాలు కొంచెం బలహీనంగా ఉందంటే కుటుంబ కలహాలు రావడం, మానసిక ఒత్తిడి కలగడం, తన మనోవేదన పొందడము, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహారంలో కొంత దోషం కనిపిస్తుంది. అనుకున్న స్థాయిలో రెమ్యునరేషన్ రాక బాధపడే అవకాశం ఉంటుంది. కొంచెం అవమానం పడేటట్టుగా కూడా జరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి మాత్రం ఒకసారిగా స్టాగ్నెంట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ధనం రావడం కంటే ధనం ఒకసారి ఆగినట్టుగా అనిపిస్తుంది. తర్వాత స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు, అక్కడ కన్యారాశిలో ప్రవేశించి ఉన్నాడు. ఇప్పుడు కన్యారాశిలో ఉన్నప్పుడు నీచస్థితి పొందాడు అంటాడు, అదే మీనంలో ఉంటే ఉచ్చస్థితి అంటాం. ఎప్పుడైనా నీచస్థితిలో ఉండి ఈ లగ్నానికి వాడే నీచుడై ఉన్నప్పుడు, శత్రువై ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఏదైనప్పటికీ 15 రోజులు అతి జాగ్రత్త వ్యవహరించకపోతే మాత్రం దానివలన పరిణామాలు ఏదైతే ఎదుర్కోవాల్సి వస్తుందో అది ఎక్కడి వరకైనా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళంటే వీళ్ళంత దూరం ఉండడము, కొన్ని కొన్ని వ్యవహారాలు ముట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది. స్త్రీ సంక్షేమ పథకాలు ఏవైనా పెడుతున్నారు అంటే దాన్ని మాత్రం కొంచెం దూరం పెట్టి ఆ పథకాలను అవలంబించడంలో రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా పవర్ సోలార్ సిస్టమ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఎడ్యుకేషన్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. జాగ్రత్తగా రూపాయికి రూపాయి వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి అది ఏర్పడక్కర్లేదు. ఇక్కడ ముఖ్యంగా చేసుకోవాల్సిన అంటే చంద్ర సంబంధమైన మంత్రమైనటువంటి చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకోగలిగితే ఈ శుక్రదోషం ఏదైతే ఉందో అది కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మంత్ర సాధన చేయండి, డెఫినెట్గా మార్గం అనేది మారి రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.